ఈరోజు రాయకల్ మండలంలోని ఒడ్డలింగాపూర్ గ్రామంలో యాచవనేని మహేందర్ రావు పుష్పలత గారి స్మారకార్థం వారి కుమారులైన కార్తిక్ మరియు దీపక్ ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ నిర్మాణం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన సందర్భంలో మొట్టమొదటగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సంవత్సరం కూడా వారి ఆత్మకు శాంతి కలగాలి యాచవనేని మహేందర్రావు గారు పుష్పల అక్కయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. వారి ఆత్మకు శాంతి కలిగే విధంగా ఒక మంచి సేవా కార్యక్రమాన్ని వాళ్ళ కొడుకులు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రయాణికులకు చాలాసార్లు ఇంటి భద్రత అయితే తెలుసు, ఇవాళ రేపు మునుపటి కంటే ట్రాన్స్పోర్ట్ బస్సులు ఎక్కువైనా కానీ అప్పుడైతే ఇంకా చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మరి ఇది ఒడ్డలింగాపూర్ ఒక పెద్ద సెంటరు, ఈ సెంటర్లో ఏర్పాటు చేసినందుకు వారికి నన్ను ఆహ్వానించినందుకు స్థానిక సర్పంచ్ రవి గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరిమణి ఎంపీపీ సంధ్య గారికి వివిధ గ్రామాల నుంచి సర్పంచ్లకు ఎంపీటీసీలకు నాయకులకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి వాస్తవానికి ప్రపంచమంతా కూడా చాలా కష్టకాలంలో ఉన్నది, దాంట్లో మన ప్రాంతం కూడా చాలా భయంకరమైన పరిస్థితుల నుంచి మనం ఇప్పుడు ఒటమిట్లాడుతున్నాం. ఒక్క మాట చెప్పాలంటే ఏ హాస్పిటల్లో కూడా కరోనా బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వ పరంగా మీరు చూస్తున్నారు, ఇటు రాయకల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ అందులో స్థలం లేదంటే ఇంజెక్షన్ లోక దగ్గర టెస్ట్ లోక దగ్గర కూడా ఇవ్వాలటు నుంచి పెడుతున్నారు. అట్లనే జగిత్యాల, సారంగాపురం, జగిత్యాల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం ఎన్ని చేసినా కానీ ఇది అంటించుకుంటే తప్ప అంటుకోదు, దానిచ్చేది మాత్రం అంటుకోదు. ఈ బీమా రత్తుందంటే మనం అంటించుకున్నట్టే, మరి ఎట్టెట్లు వస్తుంది ఏంది అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కావచ్చు, మన భారత ప్రధానమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య మంత్రి గారు, అధికారులు, ఇక్కడ నేనైతే జీపేసుకుని ఎలక్షన్ ప్రచారం తిరిగినట్టు తిరిగినప్పుడు సార్, అయినా కానీ మనం కొన్ని కొన్ని చోట్ల మన జనాభా ఎక్కువ మంది గుమిగూడడం ఈ కారణాల వల్ల వస్తుంది. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్పేది అందరం కూడా భౌతిక దూరాన్ని పాటించాలి, మాస్క్ అనేది తప్పకుండా పెట్టుకోవాలి, తప్పకుండా మాస్క్ అనేది పెట్టుకొని 2 గజాల దూరం ఉంటే రావట్లేదు. బట్టి బట్ట మాస్క్ పెట్టుకున్న వాళ్ళకు కూడా చాలామందికి రాలేదు, ముక్కు కూడా కవర్ కావాలి, మూతే కవరేజ్ రాలేదు, ముక్కు కూడా కవర్ కావాలి, నాకు ఎదురుగా లేరు కాబట్టి మాస్క్ పెట్టాను. అదేవిధంగా 40 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా టీకా వేసుకోవాలి, దయచేసి 40 సంవత్సరాల పైన టీకాలు వేసుకోవాలి. కొందరు ఈ కంపెనీ ఆ కంపెనీ అని మాట్లాడుతున్నారు, అన్ని కంపెనీలు పనిచేస్తారు. విన్నారా, నేను ఎవరైతే కోవిషీల్డ్ నాకు అద్దు కోవాక్సిన్ కాబట్టి నేనైతే కోవిషీల్డే తీసుకున్నాను, ప్రభుత్వ ఆసుపత్రికైనా కోవిషీల్డ్ ఉండే తీసుకున్నా. కానీ ఇలా నా కంపౌండర్లు అంటారు సార్ గడ కోవాక్సిన్ అంటే గదే వేసుకుంటారు సార్, అటు ఇటు మాట్లాడే పొమ్మనగానే అందరికి అట్లా సాధ్యం కాదు, ఏదైనా పనిచేస్తుంది, నేను కోవిషీల్డ్ తీసుకున్నాను. ఏ టీకా అయినా పనిచేస్తుంది, 40 సంవత్సరాలు పైబడ్డ మీ తల్లిదండ్రులను అన్న వదినలను యువకులు కూడా తీసుకుపోయి వేయించాడు, కొద్దిగా నిదానంగా అన్నం తిని కడుపునిండా తిని నీళ్ళు తాగి నెత్తి పనిచెట్టుకుని పోండి, ఎక్కువ ఎక్కువ అయితే కొద్దిగా పెయిన్ ఉప్పులు అవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ రోజు ఇంకేం పని పెట్టుకోవద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరికైనా జ్వరము దగ్గు సర్ది ఉంటే టెస్ట్ చేయించుకొని ఉంటే ఇంటర్నెట్ టెన్షన్ పడకూడదు. నాకు నిన్న గర్వపూర్ నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ దాఖలు చెరికాను, మా బీర్పూర్ మండలం నుంచి ఫోన్ చేసి ఏం చెప్పినంటే చెప్పిన మాటనే చెప్తాను, మా అత్తమ్మ పలానా దవాఖానకు వేరే కడుపులో పడిపోయింది, అది చేసాక సరే మరి కరోనా ఉన్నది కావచ్చు అని చెక్ చేస్తే కరోనా వచ్చింది అన్నప్పటికీ దమ్మెలతో కాబట్టి టెన్షన్ యాంగ్జైటీ అట్లా టెన్షన్ పడద్దు. నాకు కూడా వచ్చింది, మా అమ్మకు కూడా వచ్చింది 78 సంవత్సరాలు. టెన్షన్ పడకుండా సరైన ఆహారం తీసుకొని మంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చే బేసిక్ గోళీలు ఉంటాయి, డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్ ఇట్లాంటివి ఉంటాయి,
అవి తీసుకొని రెస్ట్ తీసుకుంటే రెస్ట్ మాత్రం 2-3 రోజులు కాదు ఖచ్చితంగా 2 వారాలు 10వ రోజు అయితే ఖచ్చితంగా గడవాల్సిందే ఎక్కువ మందికి ప్రాబ్లం 7వ రోజు తర్వాత అవుతుంది ఆ విషయాన్ని మర్చిపోవద్దు 7వ రోజు తర్వాత కాబట్టి 10వ రోజు అయితే గడితేనే మనం గండా సంగ గడికినట్టు పట్నా రోజు గడితే పూర్తి గడికినట్టు కాబట్టి ఇంత పనున్నగాని ఒదుకోవాలి ఆ 14 రోజులు రెస్ట్ ఉంటే చాలు ఇది వైరస్ వైరస్ కు रेस्टे मन शरीर में रोग निरोधक शक्ति उदे को मन जाग्रत उगर बीपी उ मंदल दाखिल मंद ले अंदर अभी रेमडेसीवीर खचिता पनचे प्रूफ एक् करोना पॉजिटिव प्रभुत्म टेस्ट सीरियर अभी पनचे मैं स्टीराइड पनचे डेकड्रा लेकिन मन शक्ति प्रपंच आरोग्य संस्थ क्लियर चपिंद गोप पे वाले रिपोर्ट इच्छा संजय कुमार दुरक प्रभुत् पक्षा प्रपंच आरोग्य संस्थानी का ज्वर दग्गल अट्ला बीमारे काबी आ रेमडेसीवीर अने दाखिल पनचे इस्ते तपेन ले प्रयत्न चुदा अभी इप्ड ब्लैक मार्केट दबी मन अड़क अवसर उक्टर तेस्ट यह विषयानी अंदर दृष्टि पेवाले मल्ल मल्लिद इंको इला फंशन चुनाव कार्तिक दीपक वाल अच्छा एक्व मिली अच्छा दूर दूर उचुरी दूर दूर प्लेटा पेको एक्ड़ो अड़ो मन एवरना चलते राकोमको रेप माला मत दिनाई गवर्नी चूड़क येमर इकते विनरा పోయినా మర్యాదపూర్వకంగా దూరం కలిసి ముఖం పూజెట్టుకొని ఫోటో రాకుంటరా నా మాట మంచిగా రావాలని చెప్పి దూరం ఉన్నారని తీసిన తప్ప ఆ ఫోటోలు తీయలే నేను ముతి బడ పెట్టుకునే ఫోటో దిగిన ఫోటో రాకుంటరా తీయు అంటున్నాను అందరు ఫోటో మాస్క్ తీయకూడదు దయచేసి అన్నదన్న వయసు ఎక్కువ ఉన్నది ఇది అసలు తీయకండి ఈ జాగ్రత్తలు పాటించండి రెస్ట్ తీసుకోండి ఏమన్నా దగ్గు జ్వరం ఎక్కువ ఉండడం